హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామికాన్. జరిగిన ఎపిసోడ్లో మనం చూసాము, న్యూయార్క్లో బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత టోనీ లోగన్ని కనబడతాడు. అప్పుడు లోగన్ టోనీ దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు. ఆ ప్రామిస్ ఏంటంటే, లోగన్ చనిపోయిన తర్వాత లోగన్ బాడీని టోనీ స్టార్క్ ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే లోగన్కి తెలుసు, లోగన్ చనిపోయిన తర్వాత లోగన్ బాడీ మీద చాలామంది ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఒకవేళ టోనీ అతనికి హెల్ప్ చేస్తే టోనీ సీక్రెట్ని సేఫ్గా ఉంచుతానని చెప్తాడు. ఇప్పుడు ప్రజెంట్ డిక్లెన్ని పట్టుకున్న తర్వాత హీరోస్ అందరూ అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అతని నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని అక్కడ నుంచి వాళ్ళందరూ వేరే చోటుకి వెళ్తారు. అప్పుడు టోనీ ఇంకా వాళ్ళందరూ ఐరన్ మ్యాన్ ఆర్మర్స్ వేసుకొని ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్తారు. ఆ చోటుకి వెళ్ళాక మనందరికీ తెలుస్తుంది, ఆ ఐలాండ్లో సెనిస్టర్ సూపర్ హీరోస్ డిఎన్ఏ కాకుండా ఈ ఎర్త్ మీద ఉన్న ప్రతి ఒక్క హ్యూమన్ డిఎన్ఏని స్టోర్ చేశాడు. ఈ స్టోరీ న్యూయార్క్లో స్టార్ట్ అవుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత లోగన్ మళ్ళీ హీల్ అవుతున్నాడు. అప్పుడు లోగన్ వాళ్ళందరితో సపరేట్గా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ లోగన్ని అడుగుతారు, నువ్వు బాగానే ఉన్నావా? అప్పుడు లోగన్ చెప్తాడు, నేను హీల్ అవుతున్నాను. టోనీ స్పైడర్మ్యాన్కి, లూకేజ్కి, జెసికాకి చెప్తాడు, లోగన్ మీ ముగ్గురితో సపరేట్గా మాట్లాడతానని చెప్పాడు. అందుకే వాళ్ళ ముగ్గురు లోగన్ దగ్గరికి వచ్చారు. అప్పుడు లోగన్ అంటాడు, అవును టోనీ చెప్పింది నిజమే. అప్పుడు లోగన్ చెప్తాడు, నేను టోనీ దగ్గర ప్రామిస్ తీసుకున్నాను, ఒకవేళ నేను చనిపోతే నా బాడీని టోనీయే ప్రొటెక్ట్ చేస్తాడని ప్రామిస్ తీసుకున్నాను. ఈ మాట విన్న తర్వాత వాళ్ళ ముగ్గురు షాక్ అవుతారు, ఎందుకంటే టోనీ స్టార్క్ లాంటి వాడి దగ్గర ఇలాంటి ప్రామిస్ తీసుకున్నాడని. అప్పుడు లోగన్ చెప్తాడు, టోనీ ట్రస్టబుల్ పర్సనే, అందుకే నేను అతన్ని నమ్ముతున్నాను, కానీ నా ప్రామిస్ని షూర్ చేసుకోనికే మీ ముగ్గురిని పిలిచాను. ఒకవేళ లోగన్ చనిపోయిన తర్వాత టోనీ అతని ప్రామిస్ని సరిగ్గా చేయకపోతే మీ ముగ్గురు అతనితో చేపియాలి. అప్పుడు వాళ్ళ ముగ్గురు చెప్తారు, ఒకవేళ నువ్వు చనిపోతే టోనీ ఒకవేళ తన ప్రామిస్ని చేయకపోతే మేముగ్గురం ఖచ్చితంగా అతనితో చేపిస్తాం, మేమందరం నీకు ప్రామిస్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ టైంలో వాళ్ళ ముగ్గురు డెసలేషన్ ఐలాండ్లో వాళ్ళ ప్రామిస్ని నిలబెట్టుకుంటున్నారు. అలానే టోనీ ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టడానికి హెల్ప్ చేస్తున్నారు. కానీ సినిస్టర్ డేటాబేస్ని చూసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఇంకా పెద్దగైంది, ఎందుకంటే ఆ డేటాబేస్లో సూపర్ హీరో డిఎన్ఏసే కాకుండా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఒక డిఎన్ఏ కూడా ఉంది. అప్పుడు X23 మొత్తం డిస్ట్రాయ్ చేద్దామని అంటుంది, కానీ టోనీ తనని ఆపుతాడు. అప్పుడే స్పైడర్మ్యాన్ చెప్తాడు, సినిస్టర్ ప్రతి ఒక్కరు డిఎన్ఏ కలెక్ట్ చేయలేదు. అప్పుడు లూకేజ్ అంటాడు, నువ్వు అనేది ఏంటి? అప్పుడు స్పైడర్మ్యాన్ అంటాడు, ఇక్కడ కొంతమంది మిస్సింగ్ అవుతున్నారు. అప్పుడు లూకేజ్ అంటాడు, ఏం మిస్ అవుతుంది? అప్పుడు స్పైడర్మ్యాన్ అంటాడు, ఇక్కడ మ్యూటెన్స్ మిస్ అవుతున్నారు, ఈ డేటాబేస్ మొత్తంలో ఎక్కడ మ్యూటెన్స్ డిఎన్ఏ లేదు. అప్పుడు X23 తన క్లాస్ని బయటికి తీసి చెప్తుంది, ఎవరో ఇక్కడికి వస్తున్నారు. అప్పుడు స్పైడర్మ్యాన్ అంటాడు, అవును తను చెప్పేది నిజమే, ఎందుకంటే ఆ చోటు దగ్గరికి కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ వస్తారు, వాళ్ళందరూ ఆ సెక్యూరిటీ గార్డ్స్ని ఈజీగా కొట్టి పక్కన పాడేస్తారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడ ఏదో రాంగ్గా ఉంది, ఇది అంత ఈజీగా ఉండకూడదు. ఒకవేళ సినిస్టర్ ఎవ్రీ హ్యూమన్ ఒక డిఎన్ఏ కలెక్ట్ చేసి పెడితే ఈ చోటులో ఇంకా చాలా సెక్యూరిటీ గార్డ్స్, ఇంకా ప్రొటెక్షన్ ఉండాలి. అప్పుడు X23 తన స్మెల్లింగ్ పవర్ని యూజ్ చేసి నాకొకటి దొరికిందని చెప్తుంది. అప్పుడు X23 చెప్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ డోర్ వెనకాల ఉన్నారు. అప్పుడు లూకేజ్ అంటాడు, అందరూ రెడీగా ఉండండి. కానీ X23 చెప్తుంది, అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ సీక్రెట్ రూమ్లో ఉన్న గార్డ్స్, ఇంకా సైంటిస్ట్ అందరూ ఆల్రెడీ చనిపోయారు. అప్పుడు స్పైడర్మ్యాన్ ఇంకా లూకేజ్ షాక్ అవుతారు, ఎందుకంటే సినిస్టరే తన సొంత వాళ్ళని చంపకుండా అని. అప్పుడు జెసికా అక్కడ పడున్న ఒక డెడ్ బాడీని చూసి చెప్తుంది, లేదు ఇది సినిస్టర్ చేయలేదు, వేరే వాళ్ళు చేశారు. అప్పుడు మనందరికీ తెలుస్తుంది, ఆ డెడ్ బాడీ మీద ఉన్న లోగోని చూసిన తర్వాత వీళ్ళందరినీ చంపింది సొటేరియా వాళ్ళు. కానీ ఇప్పటికీ కూడా టోనీకి ఇంకా వీళ్ళందరికీ సొటేరియా ఆర్గనైజేషన్ గురించి ఏమీ తెలియదు. అందుకే వాళ్ళు ఆ లోగోని చూసిన తర్వాత వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు టోనీ ఆ డేటాబేస్ని డీకోడ్ చేస్తున్నాడు. అప్పుడు టోనీ చెప్తాడు, ఆ మిస్సింగ్ అయిన మ్యూటెన్స్ ఒక డిఎన్ఏ ఈ కంప్యూటర్లో స్టోర్ చేశారు,
అప్పుడు అతను వాళ్ళందరికీ చెప్తాడు సెనిస్టర్ మ్యూటెన్స్ యొక్క డిఎన్ఏని సపరేట్గా పెట్టాడు. అంతేకాకుండా ఈ కంప్యూటర్ చాలా ఇన్క్రిప్టెడ్, నేను దీన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంతేకాకుండా నాకు ఇంకో విషయం కూడా తెలిసింది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎవరో కాపీ చేశారు. అప్పుడు స్పైడర్మ్యాన్ చెప్తాడు, టోనీ నువ్వెందుకని డీకోడ్ చేస్తున్నావు, దీన్ని డిలీట్ చేయి, దీన్ని మనం డిస్ట్రాయ్ చేయాలి. అయితే టోనీ స్పైడర్మ్యాన్కి ఏదైనా చెప్పే లోపలనే సడన్గా అక్కడికి మిస్టర్ సెనిస్టర్ వచ్చేశాడు. అతను అక్కడికి రావటంతోనే వాళ్ళందరికీ చెప్తాడు, మీ అందరికి నుంచి వెళ్ళిపోండి అలా చెప్పి ఐరన్ మ్యాన్ మీద సడన్గా అటాక్ చేస్తాడు. వాళ్ళందరూ అతన్ని ఆపాలని ట్రై చేస్తారు, కానీ అతను టోనీ మీద అటాక్ చేస్తాడు. దీనివల్ల టోనీ చాలా దూరంగా వెళ్ళి పడతాడు. వాళ్ళందరూ ఏదైనా చేద్దామనే లోపలనే సెనిస్టర్ మళ్ళీ లూకేజ్ మీద గట్టిగా కొడతాడు. దీనివల్ల లూకేజ్ దూరంగా వెళ్ళి పడతాడు, కానీ సెనిస్టర్ హెల్త్ అనేది ఖరాబ్ అయిపోయింది. అప్పుడు టోనీకి అనిపిస్తుంది సెనిస్టర్ వాళ్ళతో కాకుండా ఫస్ట్ ఇంకెవరితోనూ ఫైట్ చేశాడు. ఈ మాట విన్న తర్వాత లూకేజ్ సెనిస్టర్ ముఖం మీద గట్టిగా కొడతాడు. అప్పుడు సెనిస్టర్ కింద పడతాడు. అప్పుడు స్పైడర్మ్యాన్ తన వెబ్ షూటర్స్ని యూజ్ చేసి అతనికి ఫ్లయింగ్ కిక్ ఇస్తాడు. సెనిస్టర్ వాళ్ళతో ఫైట్ చేద్దామని అనుకుంటాడు, కానీ జెసికా ఇంకా X23 అతన్ని బాగా కొడతారు. అప్పుడు X23 తన క్లాస్ని అతని గుండెల్లో గుచ్చుతుంది. అప్పుడు వాళ్ళందరూ సెనిస్టర్ని ఓడిస్తారు. అప్పుడు X23 చెప్తుంది అతను ఓడిపోయాడు. అప్పుడు టోనీ అంటాడు అతను ముందే ఓడిపోయాడు. అప్పుడు సెనిస్టర్ని అడుగుతాడు ఇదంతా ఎవరు చేశారు. అప్పుడు సెనిస్టర్ చెప్తాడు ఈ చోటుకి ఒక కిల్ టీమ్ని పంపించారు, వాళ్ళు నా వర్క్ని మొత్తాన్ని దొంగతనం చేసి వెళ్ళిపోయారు. అప్పుడు X23 అతను అడుగుతుంది నీ దగ్గర నా ఫాదర్ బాడీ ఉందా. అప్పుడు సెనిస్టర్ చెప్తాడు నాకు లోగన్ బాడీతో పని లేదు, ఎందుకంటే నా దగ్గర లోగన్ డిఎన్ఏ డేటాబేస్ మొత్తం ఉంది. అప్పుడు జెసికా అంటుంది టోనీ మనకి ఛాన్స్ దొరికింది. అప్పుడు స్పైడర్మ్యాన్ అంటాడు అవును టోనీ మనం లోగన్కి మాట ఇచ్చాము, అతను చనిపోయిన తర్వాత అతని బాడీని మనం ప్రొటెక్ట్ చేస్తామని. ఇప్పుడు అతను చనిపోయాడు కాబట్టి మనం అతని బాడీని ప్రొటెక్ట్ చేయాలి, వెంటనే ఇదంతా డిస్ట్రాయ్ చేయి టోనీ. కానీ టోనీ స్టార్క్ వాళ్ళకి ఏమీ చెప్పాడు. అప్పుడు ఇదంతా చూసి సెనిస్టర్ అంటాడు స్టార్క్ నువ్వు ఒక సైంటిస్ట్వి, నువ్వు అర్థం చేసుకోగలవు టోనీ ఈ డేటాబేస్లో ఎంత పొటెన్షియల్ ఉందని. నీకు తెలుసు కదా టోనీ ఒకవేళ మనం దీన్ని సరిగ్గా యూజ్ చేసామంటే ఇది ఎంత యూజ్ఫుల్ అని. కానీ టోనీ స్టార్క్ మైండ్ మళ్ళీ లోగన్తో కన్వర్సేషన్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు టోనీ ఎక్స్టర్నల్ వాయిస్ ఛానల్ని బంద్ చేసిన తర్వాత లోగన్ టోనీతో మాట్లాడతాడు. లోగన్ చెప్తాడు లోగన్ ఆ బాంబ్ స్విచ్ని ఆఫ్ చేసిన తర్వాత ఆ బాంబ్ గేట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి, అందులో ఆ బాంబ్ తయారు చేసిన వ్యక్తి పేరు ఉంది, ఆ పేరు ఇంకెవరిదో కాదు టోనీ స్టార్క్ది. ఆ బాంబ్ గేట్స్ ఓపెన్ అయిన తర్వాత లోగన్కి కనబడుతుంది స్టార్క్ ఇండస్ట్రీ లోగో. అంటే దీనికి అర్థం ఆ బాంబ్ని స్టార్క్ ఇండస్ట్రీ వాళ్ళే క్రియేట్ చేశారు. లోగన్ చెప్తాడు టోనీ క్రియేట్ చేసిన దాని వల్ల ఇంత డిస్ట్రక్షన్ అయ్యింది, అంతేకాకుండా ఇది ఒక సూపర్ హీరో మౌస్ ట్రాప్, అంటే దీనికి అర్థం దాన్ని ఆఫ్ చేయటానికి లోగన్ తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశాడు. ఒకవేళ లోగన్ ప్లేస్లో వేరే సూపర్ హీరో ఎవరైనా ఉంటే అతను చనిపోతాడు. కానీ టోనీ అతనికి చెప్తాడు నేను ఇదంతా చేయలేదు, హా నేను దీన్ని క్రియేట్ చేశాను, దీనికి డిజైన్ కూడా నేనే చేశాను, కానీ నా డిజైన్స్ అన్నీ ఒకప్పుడు దొంగతనం చేశారు, అందులో ఇదొకటి కావచ్చు, నేను ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు. అప్పుడు లోగన్ చెప్తాడు నాకు నీ మీద నమ్మకం ఉంది టోనీ, నాకు తెలుసు నువ్వెప్పుడు ఇలా చేయవు. కానీ ఈ విషయం వేరే సూపర్ హీరోకి తెలిసిందంటే మళ్ళీ సూపర్ హీరోస్ మధ్యలో యుద్ధం అవుతుంది. కానీ దీనికన్నా ముందు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ సూపర్ హీరోస్ మీద నమ్మకం పోతుంది. కానీ ఇప్పుడు మనందరం మంచి పని చేయాలి, ఇప్పుడు మనందరం సూపర్ హీరోస్ లాగా మారాలి. ఫస్ట్ మనం ప్రజల్ని చూడాలి వాళ్ళ పొటెన్షియల్ కన్నా, పొటెన్షియల్ కాదు ముఖ్యం ప్రజలే ముఖ్యం. చాలాసేపటి వరకు ఇదంతా ఆలోచించి టోనీ వాళ్ళందరికీ చెప్తాడు అవెంజర్స్ దీన్ని డిస్ట్రాయ్ చేయండి. వాళ్ళందరూ రిపల్సర్స్ బీమ్ని యూజ్ చేసి ఆ డేటాబేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. సెనిస్టర్ వాళ్ళందరిని ఆపాలని అనుకుంటాడు, కానీ అప్పటికే చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే టోనీ చెప్పిన తర్వాత X23 స్పైడర్మ్యాన్ లూకేజ్ జెసికా వీళ్ళందరూ ఐరన్ మ్యాన్ ఆర్మర్స్ని యూజ్ చేసి ఆ డేటాబేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ లూకేజ్ ఇంకా జెసికా ఇంటికి వెళ్తారు. ఆ చోటులో ఐరన్ ఫిస్ట్ వాళ్ళ కూతుర్ని బేబీ సెట్ చేస్తున్నాడు. కాసేపటి వరకు అక్కడ ఉన్న తర్వాత X23 ఐరన్ మ్యాన్ చూసి ఇలా అంటుంది ఏమైంది టోనీ. అప్పుడు టోనీ అంటాడు నువ్వేమంటున్నావు. అప్పుడు X23 చెప్తుంది ఆ ఐలాండ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి టోనీ విచిత్రంగా చూస్తున్నాడు తనని.
అప్పుడు టోనీ చెప్తాడు, ఆ డేటాబేస్ని చెక్ చేసినప్పుడు నాకు రెండు విచిత్రమైన విషయాలు తెలిసాయి. అందులో ఫస్ట్ X23 గురించి తెలిసింది. అప్పుడు X23 చెప్తుంది, టోనీ నువ్వు ఏమంటున్నావు? అప్పుడు టోనీ X23కి చెప్తాడు, X23 లోగన్ క్లోన్ కదా, కానీ ఆ డేటాబేస్లో అలా లేదు. X23 టోనీని అక్కడనే ఆపాలని ట్రై చేస్తుంది. అలానే చెప్తుంది, లోగన్ నా సర్వస్వం, నువ్వు నా దగ్గరికి వెళ్ళి లోగన్ని తీసేయాలని చూడకు. నువ్వు ఈ విధంగా చేసావంటే నీకు మంచిగా ఉండదు. అప్పుడు టోనీ అంటాడు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇది కన్ఫామ్, నీ బాడీలో లోగన్ డిఎన్ఏ ఉంది. కానీ నీ బాడీలో కేవలం లోగన్ డిఎన్ఏ కాదు, వేరే వాళ్ళది కూడా ఉంది. అప్పుడు టోనీ తనని అడుగుతాడు, సారాకిని ఎవరు? అప్పుడు X23 చెప్తుంది, తను ఒక సైంటిస్ట్, తను నా క్లోన్ బాడీని తన కడుపులో క్యారీ చేసింది, నేను తనని నా మదర్ లానే అనుకుంటున్నాను. అప్పుడు టోనీ చెప్తాడు, సారా నీ మదర్, నీ బాడీలో ఎంత లోగన్ డిఎన్ఏ ఉందో అంతగానే సారా డిఎన్ఏ కూడా ఉంది, నువ్వు లోగన్కి ఒరిజినల్ కూతురువి. ఇది విన్న తర్వాత X23కి చాలా పెద్ద షాక్ అవుతుంది. అప్పుడు టోనీ వేరే విషయం కూడా చెప్తాడు, ఇక రెండో విషయం చాలా విచిత్రంగా ఉంది. అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు, ఆ రెండో విషయం ఏంటి? అప్పుడు టోనీ చెప్తాడు, ఎక్స్మెన్స్ అందరిలో ఒక వ్యక్తి మ్యూటెంట్ కాదు. అప్పుడు లూకేజ్ అంటాడు, అంటే ఏంటి? అప్పుడు టోనీ చెప్తాడు, ఆ వ్యక్తిని ఎవరో జెనెటికల్ గా మ్యూటెంట్ లాగా కనిపించేటట్టుగా చేశారు. అంటే దీనికి అర్థం, ఎక్స్మెన్స్ అందరిలో ఒక వ్యక్తి స్లీపర్ ఏజెంట్, అంటే ఒక నమ్మక ద్రోహి ఉన్నాడు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్తో ఈ చాప్టర్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి హంట్ ఫర్ ద వుల్వరిన్ క్లాస్ ఆఫ్ ద కిల్లర్. ఫ్రెండ్స్, మీ అందరూ నెక్స్ట్ ఎపిసోడ్ని చూసే ముందు మీరందరూ మార్వెల్ జాంబీస్ని చూడండి. ఇది నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. అసలు జాంబీస్కి హంట్ ఫర్ ద వుల్వరిన్కి ఏంటి కనెక్షన్ అనేది మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. మీ అందరూ అర్థం చేసుకోవటానికి మార్వెల్ జాంబీస్ని చూడాల్సి ఉంటుంది. సో మీ అందరూ మార్వెల్ జాంబీస్ని చూడండి, మన ఛానల్లో ఉంది. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, లోగన్, X23 లైక్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్లో జాయిన్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మధు. I am conflicted, watching where I see.